ఫ్రెండ్స్ నా పేరు మధు మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్ ఫ్రెండ్స్ కామిక్ బుక్ లో థార్ కి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి చెప్పాలంటే సన్ ఆఫ్ యాస్గార్డ్ మైటీ థార్ అల్టిమేట్ థార్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే పవర్ఫుల్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటామో మనందరికీ ముగ్గురు పేర్లు వస్తాయి థర్డ్ ప్లేస్ లో వచ్చేది కాస్మిక్ కింగ్ థార్ ఇక సెకండ్ ఓల్డ్ కింగ్ థార్ ఇక నెంబర్ వన్ రెన్ కింగ్ థార్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఓల్డ్ కింగ్ థార్ ఇంకా కాస్మిక్ కింగ్ థార్ గురించి చెప్పాను ఇక రెన్ కింగ్ థార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం రెన్ కింగ్ థార్ ఆరిజిన్ అనేది చాలా స్ట్రగులింగ్ ఫ్రెండ్స్ థార్ చాలా స్ట్రగుల్ అయ్యాడు ఒకసారి మీరు రో టు రెన్ కింగ్ థార్ సిరీస్ ని చూడండి ఆ సమయంలో రాగ్నరాక్ జరుగుతుంది అయితే ఓడిన్ ఆల్రెడీ చనిపోయాడు ఇప్పుడు థార్ యాస్గార్డ్ కి కింగ్ అయితే లోకి ఎప్పట్లానే థార్ కన్నా పవర్ఫుల్ గా మారి యాస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేయాలని అనుకున్నాడు ఆ విధంగా తను తన కొడుకు సహాయంతో చేశాడు కూడా అంతేకాదు లోకి సటర్ సహాయంతో వేరే మ్యూనిర్ ని తయారు చేపించుకున్నాడు అంతేకాదు లోకి ఆ వెపన్ ని సేమ్ థార్ వెపన్ ని తయారు చేపించుకున్న మూడుతోనే తయారు చేపించుకున్నాడు అంటే థార్ దగ్గరున్న మ్యూనిరే సేమ్ లోకి దగ్గర కూడా ఉంది అంతేకాదు లోకి దగ్గర తన ఆర్మీ ఇంకా తన కొడుకు అతనికి సహాయం చేస్తున్నారు అందుకనే యాస్గార్డ్ అలైవ్ రీలమ్స్ తో డిస్ట్రాయ్ అయిపోయింది కానీ వెల్హాల వెనహైమ్ డిస్ట్రాయ్ కాలేదు వాటిని లోకి రూల్ చేయాలని అనుకుంటున్నాడు థార్ ప్రేమించిన వాళ్ళందరూ చనిపోతున్నారు ఇంకా బ్రతుకున్న వాళ్ళందరూ లోకి ఆర్మీ నుంచి పార్పనికి ట్రై చేస్తున్నారు అంటే ఇది అల్టిమేట్లీ యాస్గార్డ్ కి అంతం అంటే రాగ్నరాక్ అయితే మెల్లమెల్లగా థార్ కూడా ఇది అర్థమైంది ఎందుకంటే అతను ట్రై చేసిన ప్రతిసారల్లా అతను ఫెయిల్ అయ్యాడు ఇక అతని హ్యామర్ కూడా ఇరిగిపోయింది ఇక అతనిలో కొంచెం కూడా స్ట్రెంత్ లేదు తన వాళ్ళని కాపాడుకోటానికి కానీ థార్ కి వేరే గాడ్స్ కి మధ్యలో డిఫరెన్స్ ఉంది అతను ఒక గాడ్ అయినా కానీ ఒక మనిషిలాగా జీవించాడు అతను తన జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు అదే ఎప్పుడు ఓటమిని ఒప్పుకోవద్దు ఇదే మాటని రాగ్నరాక్ అప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు అప్పుడు అతను తన తండ్రి వెళ్లిన దారిలో వెళ్దామని అనుకున్నాడు అంటే ఏన్సెంట్ నాలెడ్జ్ ఇంకా రూన్ మ్యాజిక్ ని తెచ్చుకోవటం అలానే అతను టెంపుల్ ముందుకు వెళ్తాడు అక్కడనే కుసోని అతని ఫ్రెండ్స్ ని ఇంకా అతని మదర్ ఫ్రేగా ని గుర్తు తెచ్చుకుంటున్నాడు కానప్పుడే అతనికి హెల్ప్ చేయటానికి ఓడిన్ ఫోర్స్ ఒక చిన్న పిల్లవాడి రూపం వచ్చింది అప్పుడు థార్ కి ఓడిన్ ఫోర్స్ ఆ పవర్స్ ని ఎలా తెచ్చుకోవాలో చెప్తుంది అలా చేయటం ఎంత టఫ్ అంటే దానికోసం థార్ ఓడిన్ లానే ఒక కన్ను తీసి విమిర్ వెల్లో వెయ్యాలి అలానే యాడ్రిసిల్ ట్రీ కి చనిపోయేంత వరకు ఉరేసుకొని చావాలి అప్పుడు అతనికి ఆ నాలెడ్జ్ ఆ విజ్డమ్ ఆ మ్యాజిక్ వస్తుంది దాన్ని యూజ్ చేసుకుని తన వాళ్ళని కాపాడుకోవచ్చు అయితే థార్ ఒక కన్ను తీసి విమిర్ వెల్లో వేశాడు కానీ ఆ విధంగా ఏమీ జరగలేదు ఎందుకంటే ఈ దారిని తన తండ్రి ముందే యూజ్ చేశాడు ఈసారి థార్ ఓడిన్ కన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేయాలి ఆ సమయంలో అతనికి హోప్ లేదు కాబట్టి ఓడిన్ ఫోర్స్ ని యూజ్ చేయలేకపోయాడు కానీ ఓడిన్ ఫోర్స్ అతనికి గైడ్ చేసి అప్పుడు ఓడిన్ ఫోర్స్ థార్ తో ఇలా అంటాడు నువ్వు నీ రెండు కళ్ళు తీసి విమిర్ వెల్లో వేయాలి ఇక యాడ్రెసల్ ట్రీ కి చనిపోయేంత వరకు ఊరేసుకొని చావాలి అంటే థార్ అవన్నిటిని తెచ్చుకోవటానికి చనిపోక తప్పదు అప్పుడు అతను అలానే చేశాడు అప్పుడు అతను విమిర్ వెల్లో తన రెండు కళ్ళు వేశాడు అప్పుడు థార్ కి అర్థం కావట్లేదు ఇప్పుడు కళ్ళు లేకుండా అతను ఏం చేయాలని ఇదొక అల్టిమేట్ సాక్రిఫైస్ ఎవరు దీన్ని ఆలోచించలేరు కూడా అతని రెండు కళ్ళని అతని చేతులతోనే తీయటం అప్పుడు ఒక్కసారిగా విమిర్ వెల్ నుంచి మ్యాజికల్ వాటర్ బయటికి వచ్చింది అయితే ఓడిన్ ఫోర్స్ ఆ మ్యాజికల్ వాటర్ ని తాగి తన కళ్ళల్లో వేసుకోమని చెప్తుంది అయితే థార్ సేమ్ అలానే చేస్తాడు అప్పుడు అతనికి యాస్గార్డ్ తో కనెక్ట్ అయిన పాస్ట్ మొత్తం తెలుస్తుంది ఎవ్రీ రాగ్నరాక్ సైకిల్ అందులో తన తండ్రి ముందే చనిపోయాడు ఇక ఎర్త్ క్రియేషన్ హ్యూమన్స్ ఇక అవెంజర్స్ ఇక తను ప్రేమించిన వాళ్ళు చనిపోవటం ఇక థార్ పాస్ట్ అలానే థార్ కి తెలియని పాస్ట్ కూడా అతనికి కనబడుతుంది అతను యూనివర్స్ లో రియలమ్స్ క్రియేషన్ ని చూశాడు అప్పుడు అతను ఏది చూడాలనుకున్నాడో అదంతా చూశాడు అలానే అతనికి ఇంకో విషయం తెలిసింది రాగ్నరాక్ ఎండ్లెస్ సైకిల్ దాని నుంచి ఎవరు కాపాడలేరు అప్పుడు అతను ఆలోచిస్తాడు ఇప్పుడు అతను ఏం చేయాలని అప్పుడు అతను భయంతో బాధతో ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఓడిన్ ఫోర్స్ అతనికి చెప్తుంది ఒకవేళ నువ్వు ఎండ్లెస్ సైకిల్ ని ఆపాలనుకుంటే నువ్వు రూన్ మ్యాజిక్ ని తెచ్చుకోవాలి అప్పుడు నువ్వు ఫ్యూచర్ ని చూడగలవు అయితే ఓడిన్ ఫోర్స్ చెప్పినందుకు అతను అలానే చేస్తాడు అతను చనిపోయేంత వరకు యాడ్రెసల్ ట్రీ కి ఉరి వేసుకుంటాడు అప్పుడు థార్ తన తండ్రి స్పిరిట్ ఇంకా రూన్స్ మ్యాజిక్ కి కనెక్ట్ అయ్యాడు అప్పుడు అతను ఈ యూనివర్స్ లో ఎగ్జిస్ట్ లో ఉన్న ఎవ్రీ నాలెడ్జ్ ఎవ్రీ క్రియేషన్ ని చూశాడు ఇప్పుడు థార్ పాస్ట్ ఇంకా ఫ్యూచర్ ని చూడగలడు ప్రెసెంట్ టైం ని కంట్రోల్ చేయగలడు ఇప్పుడు అతను అన్ని దారులని చూడగలడు
అలానే ఒక బెటర్ ఫ్యూచర్ వైపుకు తీసుకెళ్లే దారిని చూడగలడు. అతనిప్పుడు ఆటమ్స్, మాలిక్యూల్స్, ఇక క్వాంటమ్ స్ట్రక్చర్, అతనికి ఇప్పుడు కాస్మిక్ ఆర్కిటెక్చర్ కూడా కనబడుతుంది. అంటే థార్ కి ఎవ్రీ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. అతనికి ఇప్పుడు లైఫ్ ని క్రియేట్ ఇంకా డిస్ట్రాయ్ చేసేది కనబడుతుంది. అంటే థార్ కి యూనివర్స్ లో ఎవ్రీ నాలెడ్జ్ వచ్చింది, అది సైన్స్ కావచ్చు లేదా కాస్మిక్ కావచ్చు. అయితే రూన్ మ్యాజిక్ ఎవ్రీ ఫ్యూచర్ ని చూపించగలదు. అవన్నీ ఫ్యూచర్స్ ని చూసి థార్ తట్టుకోలేకపోయాడు, ఎందుకంటే అవి అంత దారుణంగా ఉన్నాయి. అలానే అతనికి ఇంకో విషయం కూడా తెలిసింది, డిస్ట్రక్షన్ తర్వాతనే ఏదైనా క్రియేట్ చేయగలం. ఇక రాగ్నరాక్ అదే ఎన్షెంట్ రూమ్స్ ఫ్యూచర్ ని చూపిస్తుంది. అతను హ్యూమన్స్ ఇంకా గాడ్స్ చేసిన ప్రతి ఒక్క కర్మల్ని చూసాడు. ఇక ఎవ్రీ బ్యాటిల్ ఓడిపోయింది గెలిచింది చూసాడు. అతను ఇది కూడా చూసాడు, ఎందుకని తన తండ్రి ఒక మోటార్ లాగా అతన్ని భూమి మీద వదిలేశాడని. అప్పుడు అతనికి తెలిసింది ఇదంతా ఓడిన్ ప్లాన్ అని. ఎందుకంటే థార్ ఒక మనిషిలాగా జీవించి రాగ్నరాక్ సైకిల్ ని ఎండ్ చేయాలని అలా చేశాడు. అప్పుడు థార్ ఆ చెట్టు నుంచి కింద పడిపోతాడు. ఇక చావు అతన్ని తన దగ్గరికి తెచ్చుకుంది. ఇక హెల్లా నుంచి తన రీలం నుంచి బయటికి రావటం అంటే థార్ కూడా ఇంపాసిబుల్. అందుకని థార్ తన తండ్రి ఓడిన్ ని చివరిసారిగా హెల్ప్ అడుగుతాడు, అది కూడా అతన్ని కాపాడమని. అయితే ఓడిన్ స్పిరిట్ చనిపోయిన కానీ థార్ చనిపోతుంటే కాపాడతాడు. అప్పుడు థార్ డైరెక్ట్ గా ఎక్కడికైతే వెళ్లాలో ఆ చోటుకి వెళ్తాడు. ఎక్కడైతే ఆస్గార్డియన్ గాడ్స్ కూడా గాడ్స్ ఉంటారో ఆ చోటుకి వెళ్తాడు. అక్కడ హూ సిట్ ఎవర్ షాడోస్ ఉన్నారు. ఇప్పుడు థార్ అంతా చూడగలడు, తన కళ్ళతో చూడలేని దాన్ని కూడా చూడగలడు. అయితే ఓడిన్ చనిపోయినట్టుగా థార్ చనిపోడు. అయితే థార్ వారందరికి ఛాలెంజ్ చేస్తాడు, ఇక మీ టైం అయిపోయింది, ఇది నా టైం, ఇక నాకు తెలుసు మిమ్మల్ని ఏ విధంగా ఓడించాలని. అప్పుడు థార్ టెలిపోర్ట్ అయ్యి బయటికి వస్తాడు, అది కూడా రూన్ మ్యాజిక్ ని యూజ్ చేసుకొని. సో ఇదే ఫ్రెండ్స్ రూన్ కింగ్ థార్ ఒరిజిన్. ఈ పాటకే మీ అందరికి ఒక ఐడియా వచ్చింది అనుకుంటా అతను ఎంత పవర్ఫుల్ అని. అయినా కానీ నేను నెక్స్ట్ వీడియోలో అతని పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే దీని తర్వాత స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే అతని ఫుల్ పవర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే అతను ఎందుకని ఓడిన్ కన్నా చాలా పవర్ఫుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వెళ్లే ముందు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థౌసండ్ లైక్స్ వస్తాయి, అలానే కింద ఒక కామెంట్ కూడా రాయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing in.